చిన్నశంకరంపేట మండలం మడూర్ గజగట్లపల్లి గ్రామాలలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటించారు. సుమారు 20 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఇంటింటికి వెళ్లి అందజేశారు. గజగట్లపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త యాదగిరి ఇటీవల మృతి చెందడంతో పార్టీ ఇన్సూరెన్స్ కు సంబంధించిన 2 లక్షల రూపాయల చెక్కును యాదగిరి బాయ్య అనసీయకు అందజేశారు. చిన్నశంకరంపేట మండలం మడూరు గజగట్లపల్లి గ్రామాలలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటించారు. సుమారు 20 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఇంటింటికి వెళ్లి అందజేశారు. గజగట్లపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త యాదగిరి ఇటీవల మృతి చెందడంతో పార్టీ ఇన్సూరెన్స్ కు సంబంధించిన 2 లక్షల రూపాయల చెక్కును యాదగిరి భార్య ఆర్సీఏకు అందజేశారు. గజగట్లపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన చెక్కులను లబ్ధిదారులకు ఐరిని సుజతకు అందజేశారు. మాందాపూర్ నుంచి విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు సమయానికి బస్సులు రాకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీంతో తరచూ రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని, గతంలో మాందాపూర్ స్టేజ్ వద్ద ఒక విద్యార్థిని ప్రమాదానికి గురై మృతి చెందడం జరిగిందన్నారు. 2 రోజుల క్రితం మళ్లీ రోడ్డు ప్రమాదం జరిగిందని, చేగుంట నుంచి వెళ్లే బస్సు గజగట్లపల్లి మాందాపూర్ గ్రామాల మీదుగా మెదక్ వెళ్లేందుకు పాఠశాలకు సమయానికి బస్సులు వేయాలని మాందాపూర్ సర్పంచ్ భిక్షపతి గౌడ్ ఎమ్మెల్యేని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే పాఠశాల సమయానికి బస్సులు మాందాపూర్ గజగట్లపల్లి గ్రామాల మీదుగా నడిపించాలని మెదక్ డిపో మేనేజర్ కు ఫోన్ చేసి ఆమె కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, కళ్యాణ లక్ష్మి పథకం పేదవారికి ఒక వరమని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాధవీరాజు, సర్పంచులు మీనా రవీందర్, నర్సమ్మ, సర్పంచుల ఫోరం అధ్యక్షులు యాదగిరి యాదవ్, రైతు బంధు మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, మండూర్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు బాగారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, మండూర్ సొసైటీ వైస్ చైర్మన్ యాదగిరి, సుధాకర్ నాయక్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తర్వాత ఈ రాష్ట్రంలో 15 లక్షల మందికి ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళందరికీ కూడా కళ్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింపజేయడం జరిగింది. మరి ఇంత మంచి పథకాన్ని మనకు అందించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గజగట్లపల్లిలో మడూరులో ఇంటింటికి తిరిగి కళ్యాణ లక్ష్మి చెక్కులను కూడా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా పార్టీ పరంగా కూడా మరి ఇక్కడ యాదగిరి అనే అబ్బాయి యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగింది. అతను కూడా 2 లక్షల రూపాయలు, అదేవిధంగా రైతు బీమా 5 లక్షల రూపాయలు కూడా అందించడం జరిగింది. మరి ఇప్పుడు మడూరు గ్రామంలో కూడా చెక్కుల పంపిణీ జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పేదవాళ్ళని ఆదుకోవడానికి కోసం ప్రభుత్వం అనేక రకాల పథకాలను కూడా తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు ఉమెన్స్ డే కూడా వస్తూ ఉంది మార్చి.